మూడు సంవత్సరాల తర్వాత ఈ రాజీనామాని ఆమోదించడం చాలా దారుణం అండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక పరిణితి ఉండాలి. రాగదేశాలకి లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రేపు ఎంపీ రాజ్యసభ ఎంపీని గెలిపించుకోవడానికి ఇంకా ఒక రెండు నెలలు ఎలక్షన్ ఉంటుండగా ఆమోదించారని చెప్పి మేము భావిస్తున్నాం. వెంటనే ఈ ఆలోచన మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి భయం ఏంటంటే రేపు ఎలాగైనా ఎంపీ సీట్లు గెలవాలి, ఆ గెలిచే పరిస్థితి లేదు కనుక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేస్తే బాగుంటుంది లేకపోతే డిస్క్వాలిఫై చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి వర్యులు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని నిర్వాసితుల్ని అక్కడ విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆ రోజు వారు రిజైన్ చేయడం కానీ లేకపోతే మేము నిరాహార దీక్ష చేయడం కానీ జరిగింది. ఆ రోజు అది ఆమోదించకట్ట ఈరోజు ఇంత ఆలస్యం చేసి ఇంకా ఎలక్షన్ రాజ్యసభ ఎలక్షన్ వస్తుంది కనుక చేయడం దారుణం అని చెప్పి తెలియజేస్తుంది. అందుకే అదే అంటున్నాం మేము, రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా ఆ ఏ కారణంతో చేశారు ఆ కారణాన్ని గమనించగలగాలి. కనుక ఇక్కడ గమనించకంట కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు మేము మా ఆది నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము సంప్రదించి లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి అన్న దాని మీద కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం.